సరోత్తం రెడ్డి నామినేషన్ దాఖలు. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి శనివారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్టీయు టిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. సిపిఎస్ రద్దు కోసం తదితర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరి రాబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అర్హులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ ఓటర్లందరినీ కూడా మరి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక మరి గతంలో జరిగిన అవినీతి మరి భవిష్యత్తులో నీతి కావాలంటే ఆ రెండింటికి మధ్యన జరుగుతున్న పోరాటం కాబట్టి ఉపాధ్యాయులంతా మనం మేధావులం. ఎవరైతే సరి అయిన పద్ధతిలో మరి విద్యారంగాన్ని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారో వారినే గెలిపించుకొని మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఏ వేణుగోపాల్ రెడ్డి, తూడి వెంకటేశ్వర రెడ్డి, మండేల మహేందర్ రెడ్డి, బతిని సారయ్య, కాసు ప్రేమ్ రెడ్డి, పిప్రాల రమేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, గాదే అనిల్ కుమార్, పరాంకుశం, అమ్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.